మొదటి సమూహేలు గ్రంథము రెండో అధ్యాయము పన్నెండో వచనం ఏలి కుమారులు ఇహోవాని ఎరుగన వారై మిక్కిలి దుర్మార్గులయుండి అని రాయబడింది ఇక్కడ ఏలి అనే ప్రధాన యాజకుని కుమారులు ఇద్దరు హోపిని పీని హాస్సులు దేవుణ్ణి యుహోవాన్ని వారై యాజకత్వం చేస్తున్నారు వారు అక్కడ బలులు తీసుకొస్తున్న వారిని ఇబ్బంది పెడుతూ దౌర్జన్యం చేస్తూ దేవునికి బలి ఒక్క వారికి ఏమని వారు దౌర్జన్యం ఇవ్వకపోతే బలవంతాన్ని లాక్కుంటారని వారు దౌర్జన్యం చేస్తున్నట్టు చూస్తున్నాం అంతేకాకుండా వారు వంశ పారంపర్యంగా వచ్చిన దానిలో వారు ఉన్నారు కానీ వారు యహోవాన్ని మెరగిన వారు అని రాయబడింది అంతేకాకుండా ప్రత్యక్ష గుడారం దగ్గరకు వచ్చిన స్త్రీలతో వారు పాపం చేసినట్లుగా వ్రాయబడింది దేవుని ఎరగిన వారై వారు అక్కడ మేలుకరంగా లేరు కానీ అక్కడ వచ్చే సమాజాన్ని ఇస్రాయల్ అందరిని నడిపించే వారుగా ఉన్న వారు ఆధ్యాత్మిక నడిపిస్తున్న వారు వారు చెడిపోయిన వారు గాను అసలు యహో అంటే ఎరగని వ్యక్తిగత అనుభవం లేని వారుగా ఉన్నట్లుగా చూస్తున్నాం మతస్వార్థ యురాజ్యంలో కూడా అబద్ధ ప్రవర్తన గురించి జాగ్రత్త వారి గొర్రెల చర్మం వేసుకుని మెదకొత్తులు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు అని రాయబడింది వారి ఫలములు వారు వారిని తెలుసుకుంటారు ఈ దినాల్లో కూడా అనేక మంది సేవకులుగా బయలు సేవకులు కానీ పిలబడిన వారిలో చాలా మంది అబద్ధకులకు అబద్ధకులు అబద్ధ బోధకులు కూడా ఉన్నారు వారి పైకి మంచిగానే ఉంటారు బైబిలే పట్టుకుంటూ బైబిల్ చెప్తారు కానీ వారు లోపల క్రూరమైన తోడేళ్ళు అందరూ కాదు కానీ కొంతమంది అబద్ధ బాధకులు కూడా ఉంటారని దేవుడు చెప్తున్నాడు అబద్ధ ప్రవక్తులు ఉన్నట్లుగా అబద్ధ ప్రవక్తలు అబద్ధ బాధకులు కూడా ఉంటారని వాక్యం చెబుతుంది అంతేకాకుండా ప్రతి ముండ్లపదలో ద్రాక్ష పండ్లనైనను పలేరు చెట్లకు అంజూర పండ్లను కోయుదురా అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుందని పనికి చెట్టు కాని ఫలాలు ఫలిస్తుందని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు అదే అనేకులు నన్ను చూసి ప్రభ్వా ప్రభ్వా అని నన్ను పిలిచే ప్రతివాడు పరలోకం కానీ చెబుతూ ఇక్కడ ప్రభా అని నామున ప్రవచింపలేదా నేను నామన దయ్యమును వెళ్ళగొట్టలేదాని నామన అనేకమైన అద్భుతములు చేయలేదా అని అనేకులు చెప్తారు కానీ దేవుడైతే వారిని అక్రమం చేయవారులారా మీరు నేను ఎన్నడూ ఎరగను నా ఇద్దరు నుంచి పొండి అని దేవుడు ఆ రోజు చెప్తాడని రాయబడింది కాబట్టి దేవుని బిడ్డలైన వారు ఎవరు దైవజనులు ఎవరు దైవజనులు కాదో ఎవరు పైకి గొర్రె చర్మంతో వేసుకుని లోపల క్రూరమైన తోడేలు ఉన్నారో గ్రహించాలంటే దేవుని బిడ్డలైన వారికి వాక్యం తెలిసి ఉండాలి వివేచన ఉండాలి ఎవరిని చేర్చుకోవాలి ఎవరిని చేర్చుకోకూడదు కూడా జ్ఞానం కలిగి ఉండాలి పై వేషం చూసి మోసపోకూడదు దేవుని బిడ్డలైన వారు జ్ఞానం కలిగి భక్తి కలిగి దేవునితో సహవాసం కలిగి వివేచన కలిగి ఉన్నప్పుడు మోసపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు ఉన్నట్టుగా అబద్ధ బోధకులు కూడా ఉంటారు అని వాక్యం చెప్తుంది కాబట్టి ఏలి కుమారులు దేవుని మెరగిన వారి మేలు కంటే చాలా కీడు కానీ ఈ కీడు చేసేవారు ఎక్కువ ఈ అబద్ధ బోధకులు కూడా చాలా కీడు చేసేవారి సమాజాన్ని తప్పు నడిపించే నడిపించేవారుగా తను తమను వెమడిస్తున్న వారిని మార్గం తప్పించేవారుగా నరకానికి వారు ఉంటున్నారు కాబట్టి మానవులైన వారు విశ్వాసులైన వారు తప్పు త్రావులో వెళ్లకుండా వివేచన కలిగి మా పై వ్యక్తులు వయసాలు కాదు కానీ చూసేది అంతరంగంగా చూడగలిగినట్లుగా వారి ఆత్మీయ జీవితం మరణం వెలిగించబడి ఎవరి చేత మోసగించబడకుండా దైవభక్తులు నడుచుకుని భయభక్తులు నడుచుకుని కరెక్ట్ అయిన బోధకులను వెంబడించి కరెక్ట్గా పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలి విశ్వాసలు తుది నిర్ణయం ఏంటంటే పరలోకానికి వెళ్ళాలి తుది ఆశ ఏంటంటే పరలోకానికి వెళ్ళాలి కాబట్టి పరలోకానికి వెళ్ళాలంటే వెంబడించే వారు కూడా కరెక్ట్ అయిన వారై ఉండాలి ఆ విధంగా వాకి ఉంటున్న బిడ్డలందరూ కూడా నిర్ణయించుకుని ప్రార్థన చేసిన భక్తితో కరెక్ట్ అయిన వారిని వెంబడించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆ దేవుని ఎరగని వారిని కాదు కానీ పై వేషం చూసి కాదు కానీ అంతరంగంగా నిజమైన భక్తులను వెంబడించి మరి గుడివాడు గురుడివాడు రోజు చూపలేడు కాబట్టి వెలుగు సంబంధులుగా ఉండి వెలుగులో నడుచుకుంటూ వెలుగు రాజ్యానికి వారసలు అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆ జీవ మార్గంలో నడుచుకోవాలని దేవుడు కోరుకుంటున్నట్టు కృప ప్రభు వాకిన వారందరికీ గాక ఆమె